హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాల కోసం ఆకుకూరల్ని తీసుకుంటూ ఉంటాం. ఆకుకూరలు తీసుకోవడం ద్వారా మనకి ఎన్నో రకాలైన పోషక విలువలు అందుతాయనేది మనకు తెలిసిన విషయమే. అయితే ఆకుకూరల్లో ఒక్కొక్క ఆకుకూరకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోయేటటువంటి ఆకుకూర బత్సలి కూర. ఈ బత్సలి కూరను ఎలా తీసుకున్నా కూడా రక్తాన్ని వృద్ధి చేయడంలో చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ బత్సలి కూరని తీసుకునేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ తీసుకుంటే చాలు, అది మన ఒంటికి చేసే మేలు అంత ఇంత కాదని చెప్పుకోవచ్చు. మనకు అందుబాటులో ఉండే అనేక రకాల ఆకుకూరల్లో బత్సలి కూర కూడా ఒకటి. ఇది మనకు సంవత్సరం పొడవునా దొరుకుతున్నా మనలో చాలా మంది దీన్ని తినేందుకు అస్సలు ఇష్టపడరు. కానీ ఫ్రెండ్స్, బత్సలి కూరని మీరు కనుక ఇప్పటి వరకు తినకపోతే ఓకే, ఎందుకంటే దీనిలో ఉండే పోషక విలువలు మీకు తెలియదు కాబట్టి తినలేదు అనుకుందాం. కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ బత్సలి కూరతో కలిగే హెల్త్ బెనిఫిట్స్ మీరు కనుక వింటే చక్కటి ఆరోగ్యం మీ సొంతమవుతుంది. పోషకాలకు నిలయమైన బత్సలి కూరను మీరు రెగ్యులర్గా తింటూ ఉంటే లైఫ్లో రాబోయే రోగాలకు ముందుగా మీరే బ్రేక్ వేయొచ్చు. అనేక ఔషధ గుణాలు ఉండే ఈ ఆకుతో ఒక్కటేమిటి ఫ్రెండ్స్, బోలెడన్ని వెరైటీస్ చేసుకుని తినొచ్చు. బత్సలి కూరను నేరుగా కూరగా వండుకుని లేదా పప్పులా చేసి తినొచ్చు. అలాగే ఈ ఆకులతో రసం చేసుకుని కూడా తాగొచ్చు. మరి మీ హెల్త్కి ఉపయోగపడే ఈ బత్సలి కూరలో ఏ ఏ పోషక విలువలు ఉన్నాయి, అసలు ఈ బత్సలి కూర వల్ల మీ బాడీకి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మా రెగ్యులర్ రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, బత్సలి కూరలో వైటమిన్లు ఏ, సిఇ, బి వైటమిన్స్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, అయోడిన్, మినరల్స్, ప్రోటీన్స్ ఉంటాయి. అందువల్ల ఈ కూరను తింటే మీ బాడీకి కావలసిన పోషక విలువలు ఎక్కువగా లభిస్తాయి. దీంతో మీరు హెల్దీగా ఉంటారు. అలాగే ఇప్పుడు మనం ఒక కప్పు బత్సలి కూరను మన బాడీకి అందిస్తే ఎంత మొత్తంలో పోషక విలువలు అందుతాయో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, యుఎస్ వ్యవసాయ శాఖ ప్రకారం మీరు ఒక కప్పు బత్సలి కూర తీసుకుంటే దాని ద్వారా 24.8 మిల్లీగ్రాముల కాల్షియం మీ బాడీకి అందుతుంది. అంటే ఫ్రెండ్స్, ఇలా అందిన కాల్షియంతో మీ బోన్స్ చాలా స్ట్రాంగ్ గా అవుతాయి. ఇకపోతే ఒక కప్పు బత్సలి కూరను తింటే 0.67 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది. దీంతో మీ బాడీలో బ్లడ్ పడుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు బత్సలి కూరను రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటుంటే ఆ ప్రాబ్లం నుంచి మీరు త్వరగా రికవరీ అవుతారు. బ్లడ్ పట్టడానికి రకరకాల ఫుడ్స్ ని తీసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఆ ఫుడ్ తో పాటు మీరు బత్సలి కూరను కూడా తీసుకుంటే మంచి బెనిఫిట్స్ కలుగుతాయి. ఫైనల్ గా ఈ ఆకులతో మీకు బ్లడ్ పడుతుంది. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే బత్సలి కూరలో 140 మిల్లీగ్రాముల పొటాషియం, 7 మిల్లీగ్రాములు వైటమిన్ సి, 19.8 మిల్లీగ్రాములు సోడియం మీ బాడీకి అందుతాయి. బత్సలి కూరలో కొద్ది మోతాదులో జింక్, ఫోలేట్, వైటమిన్ ఏ, వైటమిన్ కే, కెరోటిన్, లుటిన్ తో పాటు జియాక్సంథిన్ కూడా ఉన్నాయి. ఇవి మీ బాడీకి అనుకూలంగా పనిచేయడానికి అవసరమైన అన్ని పోషకాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. మరి ఇన్ని పోషక విలువలు ఉన్న బత్సలి కూరతో ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉంటే అటువంటి వారు ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఫుడ్ లో బత్సలి కూర ఫస్ట్ రోలో ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, రక్తహీనతకు బత్సలి కూర బాగా ఉపయోగపడుతుంది. అందుకే మీ రోజువారీ డైట్ లో కంపల్సరీగా ఈ బత్సలి ఆకులను చేర్చుకోండి. ఫ్రెండ్స్, దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఓవర్ ఐరన్ డిపోలు రక్తహీనత సమస్యలు నివారిస్తాయి. వైటమిన్ సప్లిమెంట్లతో పాటు ఐరన్ లోపాన్ని ఓవర్టేక్ చేయడానికి హెల్తీ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఐరన్ అధికంగా ఉండే ఆహారాల్లో తీసుకోవడం వల్ల మీ బాడీలో ఇనుము విలువ అనేది పెరుగుతుంది. బత్సలి కూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి బత్సలి కూర ఐరన్ లెవెల్స్ ని, హీమోగ్లోబిన్ లెవెల్స్ ను పెంచడంలో బాగా హెల్ప్ చేస్తుంది. అసలు బత్సలి కూర రక్తహీనతను నివారించడంలో వండర్ఫుల్ గా వర్క్ చేస్తుంది. మెయిన్ గా చెప్పుకోవాలంటే బత్సలి కూర ఆడవాళ్లకి, పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది. బత్సలి కూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ప్రసవానంతరం మహిళలు, పిల్లలకు బత్సలి కూరలోని మినరల్ కంటెంట్ చాలా అవసరమవుతుంది.
మీ బాడీలోని అన్ని కణాలకు ఆక్సిజన్ సరఫరా చేసే హిమోగ్లోబిన్ లో భాగంగా కణాలకు శక్తిని అందించడానికి ఐరన్ చాలా కావాల్సి ఉంటుంది. అందుకే మీరు బచ్చలి కూరను రెగ్యులర్ గా తినండి. ఇలా చేస్తే బెస్ట్ రిజల్ట్స్ ని మీరు చాలా తక్కువ టైం లో చూస్తారు. ఫ్రెండ్స్, ఇకపోతే ప్రాణాంతక వ్యాధి అయిన క్యాన్సర్ నుంచి మిమ్మల్ని ఈ బచ్చలి కూర కాపాడుతుంది. క్యాన్సర్ నివారించడానికి ఆరోగ్యకరమైన పోషణ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే బచ్చలి కూరలో చాలా ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి. ఇవి క్యాన్సర్ తో పోరాటానికి మీ బాడీలో ఇమ్యూనిటీ పవర్ ని స్ట్రాంగ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తాయి. అయితే ఫ్రెండ్స్, బచ్చలి కూర పరిశోధనలో ఏం తేలిందంటే ఫ్రెండ్స్, గ్యాస్ట్రిక్ లేదా పెప్టిక్ అల్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ కు వ్యతిరేకంగా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందని తేలింది. అలాగే క్యాన్సర్ కణాల ప్రమాదాన్ని కూడా ఈ ఆకులు తగ్గిస్తాయి. మనలో చాలా మంది వెయిట్ లాస్ అవడం కోసం జిమ్, యోగా, వాకింగ్, రన్నింగ్, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్, ఇలా ఎన్నో రకాలుగా అధిక బరువు తగ్గడానికి చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక మరికొంతమంది అయితే ఫ్రెండ్స్, ఫ్రూట్ డైట్ అని, లిక్విడ్ డైట్ అని రకరకాల డైట్ల పేరుతో కాలం గడిపేస్తారు. చివరికి ఎటువంటి రిజల్ట్ ఉండదు. ఇటువంటి వారికి బచ్చలి కూర బెస్ట్ వెయిట్ లాస్ అండ్ హెల్దీ ఫుడ్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, బచ్చలి కూరలో చాలా తక్కువ క్యాలరీలు, కొవ్వులు ఉంటాయి. ఇవి మీ ఫీచర్ బరువు తగ్గడాన్ని ఈజీ చేస్తుంది. ఇందులో పోషకాలు కరిగే ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మీ వెయిట్ లాస్ కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే బచ్చలి కూరలో అధికంగా ఉండే ఈ డైటరీ ఫైబర్ నార్మల్ గా జీర్ణ ఆరోగ్యానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే మలబద్ధకం సమస్యలను పరిష్కరించడంలో కూడా ఈ ఆకులు బాగా సహాయపడతాయి. అదనంగా డైటరీ ఫైబర్ తక్కువ రక్త చక్కెర సమస్యలను తొలగిస్తుంది. ఎందుకంటే ఇది మీ జీర్ణ వ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే కడుపు ఆరోగ్యాన్ని కూడా ఈ ఆకులు కాపాడతాయి ఫ్రెండ్స్. అలాగే బచ్చలి కూర మీ ఎముకలను స్ట్రాంగ్ గా చేస్తుంది. బచ్చలి కూరలో వైటమిన్ కే కూడా పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి దీనిలో కాల్షియం బ్యాగ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే బచ్చలి కూరలో ఎముకలను బలోపేతం చేయడానికి వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. బచ్చలి కూర ఎముకలలో కొలాజిన్ నిర్మాణాలను రక్షించే మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇది మీ కండరాలు, ఎముకల్ని బాగా స్ట్రాంగ్ చేస్తాయి. అలాగే మీ బాడీలో ఇమ్యూనిటీ పవర్ ని పెంచడానికి ఈ ఆకులు బాగా యూజ్ అవుతాయి. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి బచ్చలి కూర చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే దీనిలో వైటమిన్ ఏ హై క్వాంటిటీలో ఉంటుంది. దీంతో ఇన్ఫెక్షన్, వాపును నివారించడంలో బచ్చలి కూర మీకు బాగా సహాయపడుతుంది. అలాగే శ్వాస, మూత్ర, పేగు, శ్లేష్మ పొరలను బలపరుస్తుంది. ఇకపోతే బచ్చలి కూర రక్తపోటును తగ్గిస్తుంది. మూత్రపిండ వ్యాధి, గుండెపోటు, పక్షవాతం, ఇలా బోలెడన్ని రోగాలకు ఈ బచ్చలి కూర ఆకులు బాగా హెల్ప్ చేస్తాయి. ఎవ్రీడే బచ్చలి కూర తినడం వల్ల మీ డైజెస్టివ్ సిస్టమ్ సూపర్ గా ఉంటుంది. తిన్న ఆహారం బాగా డైజెస్ట్ అవుతుంది. అందుకే మీ డైట్ లో బచ్చలి కూరను చేర్చుకుంటే మీరు హెల్దీగా ఉంటారు. ఇకపోతే బచ్చలి కూర తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. బచ్చలి కూర తినడం వల్ల మీ హెల్త్ చాలా బాగుంటుంది. ఇందులో వైటమిన్ ఏ, లుటిన్, కెరోటిన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అలాగే నిరాశ, మెదడు నిర్మాణాత్మక క్రియాత్మక నష్టాన్ని తగ్గించడంలో బచ్చలి కూర వండర్ఫుల్ గా వర్క్ చేస్తుంది. అందుకే బచ్చలి కూరను రెగ్యులర్ గా తింటూ ఉండండి. ఇలా మీరు పెద్దగా తినని బచ్చలి కూరతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చూసారు కదా ఫ్రెండ్స్. అందుకే కనీసం ఇప్పటి నుంచైనా మనకు బాగా దొరికే బచ్చలి కూరను ఎక్కువగా తీసుకోండి. మీ బాడీలోని రక్తహీనత, అధిక బరువు, గుండె జబ్బులు, క్యాన్సర్, ఇలా అనేక రోగాలకు బచ్చలి కూరతో చెక్ పెట్టండి. సో చూసారు కదా బచ్చలి కూర యొక్క ఉపయోగాలు ఏంటి, బచ్చలి కూరను ఎలా తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయని చెప్పి. ఈజీ అండి. చక్కగా మనకి 10-20 రూపాయలు పెడితే ఒక 5-6 కట్టలు వచ్చేస్తాయి. వాటిని పప్పులో వేసుకుని తిన్నా తినొచ్చు, లేదా ఇంకా చాలా రకాలుగా వండుకు తినొచ్చు అని చెప్పి చెప్పారు. మరి ఇలా ఇన్ని రకాలుగా తీసుకోవలసినటువంటి ఈ బచ్చలి కూరను మనం ఎందుకు స్కిప్ చేయాలి చెప్పండి. ఈజీగా తీసేసుకోవచ్చు. సో ఇకపై మీ డైట్ లో బచ్చలి కూరను తప్పకుండా చేర్చుకుంటామనే ప్రతి ఒక్కరూ వీడియోకు ఒక లైక్ చేసి వీడియోను షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.